రాజధాని నిర్మించడం ఇదేనా సువర్ణపాలన? సువర్ణపాలనే కదా, అంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఏం చేయలేదు. మరి ఇప్పుడు వేస్ట్ అవ్వా? ఇప్పుడు వేస్ట్, అప్పుడు వేస్ట్. ఆ కట్టిన బిల్డింగ్ లో వేస్ట్ కదా. అంత నాశనం చేస్తున్నాడు. ఆ ప్రతి పల్లెటూళ్ళలో స్కూల్ కట్టి, రైతు భరోసా కేంద్రం కట్టి, హాస్పిటల్ కట్టి, లేకపోతే వాలంటీర్లు పెట్టి డబ్బులు నాశనం చేస్తున్నారు. రేపు వాళ్ళు వస్తే కనుక వాలంటీర్లు తీసేసి డబ్బులు మిగిల్చుతారు. అట్లాగే ఇవన్నీ తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసేసి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి డబ్బులు పెంచుతారు. వాళ్ళ దగ్గర ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని నాశనం చేసేస్తే రేపు పొద్దున కార్పొరేట్ స్కూల్ వచ్చేస్తే మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళలో టీచర్ పోస్టులు వస్తాయి, అక్కడ పనిచేసే వాళ్ళు పెరుగుతారు, తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే అట్లాగే కదా. సువర్ణ అధ్యాయం అట్లా వస్తుంది మళ్ళీ.